నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మున్సిపల్ పరిశుద్ధ కార్మికులు చేపట్టిన ధర్నా నేటికి మూడవ రోజు కొనసాగుతుంది. కార్మికుల ధర్నాకు పలువురు కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో కార్మికుల సమస్యలను అధికారులు పరిష్కరించకపోయినట్లయితే కౌన్సిలర్లు అందరూ కలిసి ధర్నాను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో భాగంగా ఈ రోజు కార్మికులు నిర్వహించే వంటావార్పుకు తన వంతు సహాయంగా స్థానిక 9వ వార్డు కౌన్సిలర్ అయ్యన్న గారి రాజేందర్ 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. కాబట్టి వీళ్ళ పరిస్థితి మంచిగా లేదు కాబట్టి నేను 20,000 రూపాయలు వీళ్ళ వంట వరకు నిర్వహించబడిస్తున్నా. వీళ్ళ సమ్మె విరమించేదాకా వీళ్ళకు జీతాలు వచ్చేదాకా కూడా ఖచ్చితంగా వీళ్ళ వెంట ఉండి మేమందరం నడుస్తాము. ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చుకుంటా వాళ్ళ కష్టాలు మేము వాళ్ళ కష్టాలు కూడా మేము మర్చిపోయి మా కష్టం అని చెప్పి మేము వీళ్ళ వెంట నిలబడతామని చెప్పి కోరుకుంటున్నాము. వీళ్ళకు వేతనాలు చెల్లించడం లేదని చెప్పి 3 రోజుల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నా కానీ కనీసం మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ వాళ్లకు ఇంత కూడా చడలం లేకుండా వీళ్ళని పట్టించుకోకుండా తిరుగుతున్నారు. లక్షలకు లక్షలు కోట్ల కోట్లు మున్సిపాలిటీకి పై డబ్బులు వచ్చినాయి. అడ్డమైన వాళ్ళకు అడ్డమైన వర్కులు చేసిన పనులు చేసిన కూడా లక్షలకు లక్షలు కోట్ల కోట్లు బిల్లు రాసిస్తుంది. కనీసం మా మున్సిపల్ లేబర్లకు మేము ఉట్టక ముందు నుంచి మున్సిపాలిటీ కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళు, వాళ్ళు వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు వాళ్ళందరూ మన తెలంగాణ రాష్ట్రంలో సిగ్గుపడాల అందరు చెప్పిళ్ళు కోట్ల కోట్ల పైసలు వచ్చినాయని చెప్పి మున్సిపాలిటీకి వీళ్ళకి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నామండి. కనీసం వీళ్ళ జీతాలను అడ్జస్ట్మెంట్ చేసి వీళ్ళకి జీతాలు ఇవ్వకపోతే వీళ్ళ పరిస్థితి ఏమైతే ఒక్కసారి కూడా ఆలోచించాలా. ఈరోజు గవర్నమెంట్ టీచర్లకే లక్షల లక్షల జీతం ఉండేళ్ళకే 5 తారీఖు జీతం పడకపోతే వాళ్ళు రోడ్ల మీద అడుకునే పరిస్థితి వాళ్ళకే ఇబ్బంది అవుతున్నది. వీళ్ళ జీతం ఎంత, వీళ్ళ బతుకులు ఎంత, వీళ్ళని ఇంత ఇబ్బంది పెట్టినాక అవసరమా మనకి మున్సిపల్ అవసరమా? ఇక ఇవాళ రేపట్ల గిట్ట దీనికి పరిష్కారం చెప్పకపోతే మేము వీళ్ళ తరఫున ఖచ్చితంగా మున్సిపాల్లో కూడా మేము కౌన్సిలర్లు అందరం కూడి మున్సిపాలిటీలో కూర్చుంటామని చెప్పి మేము ఈ సభాముఖంగా మేము తెలియజేస్తాము. మొత్తం కౌన్సిలర్లు అందరం వీళ్ళ తరఫున వీళ్ళ పెండింగ్ లో ఉన్న జీతాలన్నీ కూడా చెల్లించకపోతే దీనికి మేము కౌన్సిలర్లు అందరం కూడి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మేము మున్సిపాలిటీ మొత్తం బంద్ చేపించిన మున్సిపాలిటీలన్నీ మేము వీళ్ళందరి తరఫున మేము కూర్చుంటామని చెప్పి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము.